హలో గాయస్, వెల్కమ్ టు డెత్ ఫియర్స్. ఈరోజు మీరు చూడబోతున్నారు 2019లో రిలీజ్ అయిన క్యాండీకాన్. ఈ మూవీ ఒక రివెంజ్ టైప్ మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్టింగ్ సీన్లో మనం అందరం ఒక ఫోర్ ఫ్రెండ్స్ని చూస్తాము. వాళ్ళందరూ ఒక రెస్టారెంట్లో ఉంటారు. అండ్ ఆ గ్రూప్లో 3 మెంబర్స్ బాయ్స్ అండ్ ఒక గర్ల్ ఉంటుంది. అండ్ ఆ గ్రూప్లో ఒక అబ్బాయి పేరు మైక్. వీళ్ళందరూ ఇది మాట్లాడుకుంటారు, హాలోవీన్ వస్తుంది, ఇప్పుడు ఎవరిని టార్చర్ చేద్దామనేసి. మైక్ చెప్తాడు, నేను ఎప్పటిలాగానే జేకబ్ని ఏడిపించి టార్చర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ జేకబ్ ఒక ఇన్నోసెంట్ అబ్బాయి. వీళ్ళందరూ ప్రతి ఇయర్ జేకబ్ని ఏడిపిస్తారు, అండ్ ఎస్పెషల్లీ మైక్. ఈ ప్లాన్ విని ఆ ఫీమేల్ ఫ్రెండ్ దీనికి ఒప్పుకోదు. మీరు ఎవరిని ఏడిపియొద్దు, అండ్ జేకబ్ ఏం చేశాడు మిమ్మల్ని, మీరు తనని ఏడిపిస్తున్నారు. అప్పుడు మైక్ చెప్తాడు, నీ క్వశ్చన్లోనే నీ ఆన్సర్ ఉందని. అండ్ మేము తనని ప్రతి ఇయర్ ఏడిపిస్తాము, అండ్ ఇది మాకు అలవాటు అయిపోయింది. ఏం తెలుసు తనని ఏడిపియడంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. తను ఆ గ్రూప్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్కి ఇది కూడా చెప్తుంది, నువ్వు తనని ఏడిపియకు అని. అప్పుడు మైక్ తన మాటలు వినడు, తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లంచ్ తినేసి మేనేజర్ దగ్గరికి వెళ్తాడు బిల్ పే చేయడానికి. అప్పుడు మేనేజర్ అడుగుతాడు, హాలోవీన్ వస్తుంది, మీ ప్లాన్స్ ఏంటి? అప్పుడు మైక్ చెప్తాడు, నేను ఒక అబ్బాయిని చాలా దారుణంగా టార్చర్ చేయాలని అనుకుంటున్నాను, దానివల్ల మాకు చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇప్పుడు మేనేజర్ తన ఇంట్రెస్ట్ని చూపించి, నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఇప్పుడు నేను కూడా చూస్తాను మీరు తనని ఎలా టార్చర్ చేస్తారో. అప్పుడు మైక్ చెప్తాడు, నో, ఇది నాది అండ్ మా ఫ్రెండ్స్ ది ప్లాన్. అప్పుడు మేనేజర్ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఎట్ లాస్ట్ మైక్ దానికి ఒప్పుకుంటారు తనని అక్కడ తీసుకువెళ్ళడానికి అండ్ జేకబ్ని టార్చర్ చేయడానికి. ఇప్పుడు మనం తెలుసుకుందాం జేకబ్ ఒక ఎలాంటి అబ్బాయి అని. జేకబ్ ఒక మెంటల్లీ అబ్బాయి, తన మైండ్ కొంచెం పనిచేయదు అండ్ తను ఎక్కువ ఆలోచించడు కూడా. అండ్ ఎక్కువ క్యాండీస్ని తింటాడు అండ్ తనకి ఇష్టం కూడా. అండ్ చాలా ఫేవరెట్ కార్న్ క్యాండీ. అండ్ దాన్ని ఒక పంకిన్ బాస్కెట్లో తీసుకొని వెళ్తాడు. అండ్ తను ఒక ఫెస్టివల్కి వెళ్తాడు అండ్ అక్కడ వర్క్ చేయడానికి. అప్పుడు ఫెస్టివల్ ఓనర్ చెప్తాడు, నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి, నువ్వు అలాంటి ఏం పనిచేయకు, నీది నాది సిగ్గుపడే పని. అప్పుడు ఓనర్ చెప్తాడు, షో స్టార్ట్ అవ్వబోతుంది, నువ్వు తయారు కా. ఎలా అయితే జేకబ్ బయటకు వస్తాడు, అక్కడ మైక్ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అండ్ తనని ఏడిపిస్తూ ఉంటారు. జేకబ్ ఇదంతా భరించి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అండ్ తన డిఫెన్స్ గురించి మైక్ని పుష్ చేస్తాడు. అప్పుడు మైక్కి చాలా కోపం వచ్చి తనని చాలా కొడతాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరు కూడా తనని కొడతారు, దానివల్ల జేకబ్ పక్కనే చనిపోతాడు. ఇదంతా జరుగుతుంది, మైక్ వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ కూడా చూస్తుంది, తను అక్కడ దాక్కొని ఉంటుంది. తనకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎప్పుడైతే మైక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారో వాళ్ళకి ఇదేం అనిపించదు, మనం ఒక అబ్బాయిని చంపేస్తామని. అయినా కానీ వాళ్ళందరూ జేకబ్పై తప్పు చేస్తాడని అంటారు. మనం అందరం ప్రతి ఇయర్ తనని టార్చర్ చేస్తాము అండ్ ఆ టార్చర్ని భరిస్తాడు కూడా. అండ్ ఈ ఇయర్ తనని తను ప్రొటెక్ట్ చేయాలని అనుకుండు, దానివల్ల నన్ను పుష్ చేశాడు. అప్పుడు నాకు కోపం రాదా? అండ్ దీని తర్వాత మనం చూస్తాము వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ చాలా బాధగా అనిపిస్తుంది తనకి జేకబ్ని గుర్తు చేసుకుని. ఎప్పుడైతే ఫెస్టివల్ ఓనర్ ఇదంతా చూస్తాడో చాలా కోపం వస్తుంది, అండ్ నా వర్కర్ని ఇంత కొట్టి చంపేస్తారా. అండ్ తను హార్ట్లీ మంచి పర్సన్. అండ్ తను జేకబ్ బాడీని లోపలి తీసుకొస్తాడు అండ్ తన ఫేస్ పై ఒక మాస్క్ను పెడతాడు. దీని తర్వాత తను ఒక రిచువల్ చేస్తాడు, దానివల్ల ఒక సోల్ తన బాడీ లోపలికి వెళ్తుంది. అప్పుడు రక్తంలో ఉన్న జేకబ్ మళ్ళీ బ్రతుకుతాడు, ఎందుకంటే తను రివెంజ్ తీర్చుకోవడానికి తన మర్డర్ది. అక్కడేమో మైక్ వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ టౌన్కి షెరీఫ్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఆ షెరీఫ్కి అంతా చెప్తుంది ఎలా అయితే తనని చంపారో అనేసి. షెరీఫ్ ఇదంతా విని, నేను దీన్ని నోట్ చేసుకుంటా అని అంటారు. అండ్ ఇప్పటిదాకా నాకు ఏ రిపోర్ట్ రాలేదు కదా, కానీ షెరీఫ్కి తెలుస్తుంది టార్చర్ చేసిన అబ్బాయి తన కొడుకే అని మార్క్. నేను ఒక టౌన్ షెరీఫ్ని, కానీ నా కొడుకు ఇలా చేస్తున్నాడు. తను స్ట్రైట్గా ఫెస్టివల్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తను జేకబ్ గురించి అడుగుతాడు తను ఎక్కడ ఉండని. అప్పుడు ఫెస్టివల్ ఓనర్ చెప్తాడు, మీరందరూ తను చనిపోయాడని అనుకుంటున్నారు, తను ఓన్లీ దెబ్బలతో ఉన్నాడు, నేను ఇప్పుడు తనని తన ఇంటికి పంపించాను. షెరీఫ్ స్ట్రైట్గా జేకబ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అండ్ డోర్ని నాక్ చేస్తాడు, ఎవరు డోర్ని తెరవరు అండ్ అప్పుడు తను వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం మైక్ వాళ్ళ ఫ్రెండ్ని చూస్తాము, తన ఫ్రెండ్ తనని కలవడానికి వచ్చాడు. తను చెప్తాడు షెరీఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అప్పుడు తనకి తెలిసింది జేకబ్ బ్రతుకున్నాడని. ఇది విని తన మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది, మంచిది ఇంకా తను బ్రతికే ఉన్నాడు. అప్పుడు మనం చూస్తాము మేనేజర్ని, అతను కూడా జేకబ్ని చంపాడు కదా. తను ఎవరితో చెప్తాడు, నా హాలోవీన్ చాలా మంచిగా జరిగింది, ఫస్ట్ టైం
తర్వాత అతను వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడ ఒక పంప్కిన్ బాస్కెట్ ఉంటుంది అండ్ దాంట్లో కార్న్ క్యాండీ ఉంటుంది. అప్పుడు తను దాన్ని తింటుంటాడు. సడన్లీ అక్కడ జేకబ్ వస్తాడు అండ్ జేకబ్ తన స్టమక్ని చీల్చి దారుణంగా చంపిస్తాడు అండ్ ఒక మర్డర్ది రివెంజ్ కూడా తీర్చుకున్నాడు. దీని తర్వాత ఆ ప్లేస్కి షెరీఫ్ కూడా వస్తాడు అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు అండ్ ఆ ప్లేస్లో మొత్తం క్యాండీ కార్న్ ఉంటుంది. షెరీఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తనకు తెలుస్తుంది ఆ రాత్రి జేకబ్ని టార్చర్ చేయడంలో ఈ మేనేజర్ కూడా ఉండని. దీని తర్వాత తనకు తెలుస్తుంది దీని వెనకాల జేకబ్పే ఉండని, జేకబ్నే చంపేశాడని. అండ్ అక్కడ మైక్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటాడు అండ్ తన బెస్ట్ ఫ్రెండ్తో వస్తుంది. షెరీఫ్ వాళ్ళకు కూడా ఇదంతా చెప్తాడు. తను వెళ్ళి మైక్ అండ్ తన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తాడు. ఇప్పుడు మైక్ చెప్తాడు ఇది పాసిబులే కాదు జేకబ్ ఒక వ్యక్తిని చంపడం, ఇంత ధైర్యం తనకిప్పుడు వచ్చింది, ఇంత ధైర్యం ఉంటే తను తను కాపాడుకునేవాడు కదా. దీంట్లో మేనేజర్ని చంపడంలో మేనేజర్ వాళ్ళ ఎనిమియే ఉంటాడు, ముఖ్యమేం కాదు జేకబ్పే చంపాడని. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు ఇదంతా మన భ్రమే అని. ఎప్పుడైతే మైక్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఎవరో ఉన్నట్టు అనిపిస్తారు తన ఇంట్లో. అండ్ తను ముంగటికి వెళ్ళి చూస్తాడు, తనకు కూడా అక్కడ పంప్కిన్ బాస్కెటే కనిపిస్తుంది. తను చాలా షాక్ అవుతాడు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది. దాంతో జేకబ్ తనపై అటాక్ చేస్తాడు అండ్ తను వాల్ పై తన పెట్టి తన స్పైనల్ కార్డ్నే పీకేస్తాడు అంటే వెన్ను పూసనే తీసేస్తాడు. దానివల్ల తను అక్కడికక్కడే చనిపోతాడు. అండ్ అక్కడేమో షెరీఫ్కి తెలుస్తుంది మొత్తానికి మొత్తం జేకబ్పే చంపేస్తున్నాడు అని. అండ్ తను మళ్ళీ ఫెస్టివల్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు అండ్ తను మళ్ళీ అదే చెప్తాడు తను చాలా దెబ్బలతో ఉన్నాడు, నేను తనని ఇంటికి పంపించేశాను. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్తాడు మైక్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ కూడా మర్డర్ అయింది అండ్ షెరీఫ్ అక్కడ పోయి చూస్తాడు అండ్ అక్కడ కూడా కార్న్ క్యాండీ దొరుకుతుంది అండ్ షెరీఫ్ది అనుమానం నిజం అవుతుంది అండ్ తను జేకబ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అండ్ అక్కడ తను జేకబ్ దొరకడు. ఎప్పుడైతే తను బెడ్ కింద చూస్తాడో అక్కడ ఒక వింతగా అయిన డెడ్ బాడీ ఉంటుంది అండ్ చాలా రోజుల క్రితంది, జేకబ్ వాళ్ళ మదర్ది. అండ్ ఈ బాడీతోటి జరిగే మర్డర్స్ తోటి ఏం లింక్ ఉండదు. షెరీఫ్ ఇప్పుడు జేకబ్ని వెతకడానికి బయలుదేరతాడు. షెరీఫ్ వాళ్ళ కొడుకుని చెప్తాడు నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి రాకూడదు, డేంజర్గా ఉంది నీకు. షెరీఫ్ దీనివల్ల అక్కడ టౌన్లో జరిగే కార్నివల్స్ అండ్ ఫెస్టివల్స్ని ఆపేస్తాడు, మీరందరూ ఇంట్లోనే ఉండాలి. ఇది విని అందరు చాలా కోపంగా ఉంటారు అండ్ ఆ ఫెస్టివల్ స్టాఫ్ కూడా తనపై చాలా కోపంగా ఉంటారు. ఏదో ఉంది, మీరు మా దగ్గర దాస్తున్నారు, మనం ఎలా డబ్బులు సంపాదించాలి. అప్పుడు ఒక వ్యక్తి తన పేరు అభిషేక్ ఫెస్టివల్ ఓనర్ని కలుస్తాడు అండ్ ఏదైతే నువ్వు చేస్తున్నావో ఏదైతే నువ్వు చెప్తున్నావో అదంతా నేను నమ్ముతాను. ఇప్పుడు ఫెస్టివల్ ఓనర్ చెప్తాడు జీబ్ నేను అంతా కరెక్టే చేస్తున్నాను, అంటే మనలాంటి మనుషులు మనలాంటి చిన్నవాళ్ళు ప్రతిసారి టార్చరే జరుగుతుంది అండ్ మైక్ లాంటి పెద్దవాళ్ళు మనం టార్చర్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇది వేరే వాళ్ళని సతాయించడం. రియల్గా మైక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ జేకబ్ని చంపేశారు, నేనే తనని బ్రతికించిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవడానికి. ఇప్పుడు మీరు చెప్పండి ఇదంతా తప్ప, ఇదంతా వాళ్ళ స్టాఫ్ అందరూ విని దీనికి ఒప్పుకుంటారు, ఎందుకంటే మనం అందరం ఈ ఓనర్తోనే ఉండాము, ఈయన నిజం చెప్తున్నాడు. టార్చర్ చేసే వాళ్ళ అగేన్స్ట్ ఎవరైనా స్టెప్ తీసుకోవాలి కదా. మైక్ వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ అనే వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్లేస్లో ఉంటారు. ఆ ఫీమేల్ ఫ్రెండ్ కొంచెం సేపు బయటికి వెళ్తుంది, తర్వాత వచ్చి చూస్తుంది తన ఫ్రెండ్ డెడ్ బాడీ పడి ఉందని, తనకి ఏం అర్థం కాదు ఇక్కడ ఏం జరిగిందని. దాంతోనే జేకబ్ తన వెనకాల వస్తాడు అండ్ తన నాలుకను బయటకు తీసేస్తాడు, దానివల్ల తను కూడా చనిపోతుంది, డెత్ స్పాట్ డెత్. అండ్ షెరీఫ్ కూడా అక్కడికి చేరుకుంటాడు, ఎక్కడైతే వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. షెరీఫ్కి తెలియదు వాళ్ళు చనిపోయారని. ఎప్పుడైతే తను లోపలికి వెళ్తాడో వాళ్ళ ఇద్దరు డెడ్ బాడీస్ అక్కడ పడి ఉంటాయి. తనకి ఇక్కడ ఏం జరిగిందో అంత అర్థమైపోతుంది. తను వాళ్ళ కొడుకు మైక్కి ఫోన్ చేస్తాడు, చూడు మీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, నేను చెప్పిన మాటలు నువ్వు విను, నువ్వు బయటకు రాకు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎందుకంటే జేకబ్ నేను చంపడానికి వస్తున్నాడు. అప్పుడు మైక్కి చాలా కోపం వచ్చి బయటకు వచ్చేసి ఫెస్టివల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ ఓనర్ని అడగాలని అనుకుంటాడు ఇక్కడ ఏం జరుగుతుందని. అప్పుడే ఓనర్ వాళ్ళ వర్కర్ తనని ఫ్లో తప్పిపిస్తాడు. ఎప్పుడైతే షెరీఫ్ ఇంటికి చేరుకుంటారో వాళ్ళ కొడుకుని వెతుకుంటాడు, కానీ కొడుకు కనిపించడు. తను చూస్తాడు అక్కడ ఫెస్టివల్ ఓనర్ ఉన్నాడని. అప్పుడు తనపై గన్ పాయింట్ చేసి అడుగుతాడు నా కొడుకు ఎక్కడున్నాడు. అప్పుడే బేషప్ వచ్చి తనపై అటాక్ చేసి తను ఫ్లో తప్పిపిస్తాడు. అప్పుడే ఓనర్ నైఫ్ని తీసుకొని తన గొంతు కోసేస్తాడు, దాంతో తను అక్కనే చనిపోతాడు. తర్వాత మనం మైక్ని చూస్తాము, తను కళ్ళు తెరిస్తే తను ఒక చైర్తో కట్టేసి ఉంచుతాడు, అంటే కట్టేసి ఉన్నాడు. తన చుట్టూరా ఎవరు ఉండరు. తను చూస్తాడు షెరీఫ్ది కార్ అక్కడికి వస్తుందని, అంటే వాళ్ళ ఫాదర్ కార్ వస్తుందని. అప్పుడు తను చాలా హ్యాపీ అవుతాడు నన్ను కాపాడడానికి నా ఫాదర్ వచ్చాడని. ఇది తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన కార్ లోపల తన ఫాదర్ ఉన్నాడు, తన ఫాదర్ హెడ్ కార్ మీద ఉంటుంది, కట్ చేసిన హెడ్. ఇది చూసి మైక్ చాలా ఏడుస్తాడు.
తనకు కూడా తెలుసు ఇప్పుడు నేను కూడా చనిపోతాను, ఎందుకంటే ఇప్పుడు నా ఫాదర్ కూడా లేడు, ఇంకా ఎవరు నన్ను కాపాడడానికి లేడు. అండ్ అప్పుడే జేకబ్ తన ముంగటికి వస్తాడు. అండ్ తనను చాలా దారుణంగా టార్చర్ చేసి చంపేద్దామని అనుకుంటాడు. తన రెండు చేతుల్ని తన నుంచి వేరు చేసేస్తాడు. అండ్ ఒక్కొక్కటి చేసి తన పళ్ళన్ని తీసేస్తాడు. అండ్ అలాగలాగానే మెల్లమెల్లగా తనని టార్చర్ చేసి తనని చంపేస్తాడు. ఏం చేంజ్ అయ్యి మన ఫెస్టివల్ ఓనర్ని చూస్తాము. అండ్ వేరే విలేజ్ లో కూడా తన షోని ప్రారంభిస్తున్నాడు. అండ్ తను అక్కడ ఒక అమ్మాయికి నెక్లెస్ ఇస్తాడు. అండ్ అదేమో మైక్ టీత్ తోటి తయారు చేసింది. అండ్ తనకి చెప్తుంటాడు జేకబ్ గురించి. అప్పుడు తను ఆ అమ్మాయి చెప్తుంది, దీనిపై నాకు నమ్మకం లేదు, అండ్ ఎలా బ్రతికిండు అండ్ ఎలా చంపేశాడు. అండ్ కొంతమంది అమాయకులను ఉట్టుగానే చంపేస్తుంటారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి జేకబ్ని బ్రతికించిన. మూవీ లాస్ట్ సీన్ లో చూస్తాము జేకబ్ వాళ్ళ ఇంట్లో మాస్క్ వేసుకొని కూర్చుంటాడు. తను తన ఫేవరెట్ కార్న్ క్యాండీని తింటుంటాడు. దీంతో ఈ సీన్ తోటి ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.